నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర వినాయక యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ డీసీపీ అధ్యక్షుడు కూరం శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన గణేశుడికి ప్రత్యేకంగా పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు గణేష్ గోల్డ్ షాప్ యజమానులు ప్రేమ్ చంద్, సంజయ్, సందీప్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే ఆ కుటుంబాన్ని వినాయకుడు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అని చెప్పారు. ఈ కార్యక్రమానికి నిజాంపేటలోని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజలు వినాయక పూజల్లో పాల్గొని తదనంతరం అన్నదానం చేశారు. మానవ దేహం గజము చిరస్సు వినాయకుడిగా ఆకృతి దాల్చుతా.